वेलकम टू श्रीलक्षा मीडिया इवाल मनम सेकेंड वीक डाइट प्लान चुदी लास्ट वीक डाइट प्लान अंदर फॉलो अयर अनुकुंटुन्नानु ने स्ट्रिक्ट फॉलो अवुतुन्नानु सो मीरंदरू वन मंथ चैलेंज वीकली डाइट प्लान स्ट्रिक्ट फॉलो अवंडी वर्कआउट चेयंडी डेफिनेटली रिजल्ट अयिते उंटुंदी 3 टू 5 किलोस अयिते डेफिनेटली लूज अवुतारु सो ई वीक डाइट प्लान ब्रेकफास्ट डीटॉक्स ड्रिंक ब्रेकफास्ट अलागे ब्रंच लंच नार्मल गा अन्नी कूडा डिनर रेसिपीस अन्नी कूडा चूपिंचानंडी सो हेल्दी रेसिपीस अन्नी चूपिंचानंडी ऑप्शंस मी इष्टम नेनु रव्व चूपिंचानंटे आ प्लेस लो मीरु ब्राउन राइस कुक चेसुकोवच्चु मिलेट्स कुक चेसुकोवच्चु अलागे नेनु रोटी चूपिंचानंटे मीरु रागी रोटी चेसुकोवच्चु जोवर रोटी चेसुकोवच्चु ऑलरेडी मन श्रीलक्ष मीडिया चैनल लो जोवर रोटी एला प्रिपेर चेसुकोवालन्नदि कूडा उन्नदंडी मीकु एवरिकैना डाउट्स वस्ते मीरु आ वीडियो कूडा चूडोच्चु सो फ्रेंड्स लेट चेयकुंडा मन वीडियोलोकि वेल्लिपोदामंडी वीडियोलोकि वेल्ले मुंदु अंदरिकी स्मॉल रिक्वेस्ट मन चैनल एवरैना फर्स्ट टाइम चूस्तुंटे सब्सक्राइब चेसुकोंडी वीडियोस नि लाइक चेयंडी अंदरिकी शेयर चेयंडी सो वीडियोलोकि अयिते वेल्लिपोदाम सो मॉर्निंग 6 AM की मनम डीटॉक्स ड्रिंक तीसुकोवाली कदंडी नेनु सिनेमन टी चेसुकुंटुन्नानु सो नेनु फर्स्ट वाटर पेट्टुकुन्नानु ఒక గ్లాస్ వాటర్ లోని ఒక 2-3 సిన్నమన్ స్టిక్స్ వేసుకున్నానండి ఇది ఒక లో ఫ్లేమ్ లో 10 నిమిషస్ బాయిల్ అయిన తర్వాత దీంట్లో హనీ మిక్స్ చేసుకొని తాగొచ్చు సో మన సిన్నమన్ డ్రింక్ రెడీ అయిపోయింది టీ అనొచ్చు డ్రింక్ అనొచ్చు ఏదైనా అనొచ్చండి సో మనకి ఏంటంటే ఈ కలర్ ఇలా వస్తుందన్నమాట ఈ కలర్ టర్న్ అవగానే 10 నిమిషస్ లో మనకు తెలిసిపోతుందండి ఇప్పుడు మనం హనీ యాడ్ చేసుకోవాలి సో చూసారు కదండి మన డిటాక్స్ డ్రింక్ ఎంత క్విక్ గా రెడీ అయిపోయిందో సినిమన్ డ్రింక్ ఎందుకు చూపిస్తున్నాను అంటే ఇందులో చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి అలాగే క్యాన్సర్ ఫైటింగ్ ప్రాపర్టీస్ యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ చాలా ఉన్నాయి చాలా మందికి తెలిసే ఉంటుందండి తెలియని వాళ్ళకి యూస్ అవుతుందని చెప్తున్నాను జస్ట్ సింపుల్ గా సినిమన్ స్టిక్ వేసుకుని వాటర్ లో బాయిల్ చేసుకున్న తర్వాత మనం అవి రిమూవ్ చేసుకోవాలన్నమాట ఫిల్టర్ చేసుకుని అలాగే మనకి కావాలంటే హనీ యాడ్ చేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు సో ఇది డయాబెటిస్ ఉన్న వాళ్ళైనా లేదంటే థైరాయిడ్ PCOS ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళైనా తాగొచ్చండి మెయిన్ ఉమెన్ లో హార్మోనల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళకి తాగితే చాలా బాగుంటుందండి రిజల్ట్స్ చాలా బాగుంటాయి ఎంప్టీ స్టమక్ తో కానీ బెడ్ టైం లో కానీ తీసుకున్న చాలా మంచిది మన బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉన్నా కూడా రిడ్యూస్ చేస్తుంది అలాగే వెయిట్ లాస్ కి యూస్ అవుతుంది సినిమన్ టీ మీరు కూడా ట్రై చేయండి సో చూసారు కదండి పీనట్ బటర్ లైట్ గా అప్లై చేసుకున్నాను బ్రౌన్ బ్రెడ్ కి ఇది నా బ్రేక్ఫాస్ట్ సో ఇక్కడ కేక్ స్క్రీన్ చేసుకొని చిన్న చిన్న కట్ చేసి ఇది చాట్ మసాలా తర్వాత నేను మిక్స్ చేసుకుంటా సో లంచ్ కి నేను కూర పప్పు తీసుకున్నానండి ఆకుకూర పప్పు రోజు మీరు డైట్ లో ఇంక్లూడ్ చేసుకుంటే మంచిది సో నేను పాలకూర పప్పు చేసుకున్నాను పొటల్స్ కూర చేసుకున్నానండి అది కూడా ఆయిల్ తక్కువ వేసి కూర చేసుకున్నాను
సో నేను సెస్మే ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నానండి. నేను ప్రొసీజర్ అంతా మీకు చూపించలేదు, లెంగ్త్ ఎక్కువ అవుతుందని వీడియోకి. నేను రవ్వతో తీసుకుంటున్నాను, మీరు పుల్కాస్తోని రోటీస్తో కూడా తీసుకోవచ్చు అండి, బ్రౌన్ రైస్తో కూడా తీసుకోవచ్చు. సో నేను ఒక చిన్న గ్లాస్తో రవ్వ కుక్ చేసుకున్నానండి. ఈ రవ్వతో నేను పప్పు కూర తింటాను. సో ఇదేనండి, ఈసారి రవ్వ పెట్టుకున్నాను లంచ్లోని. ఒకరోజు మిల్లెట్స్తో చేసుకుంటాను, ఒకరోజు పుల్కాస్ తింటాను. సో నేను సెకండ్ వీక్ డైట్ ప్లాన్లోని రవ్వ చూపించాను లంచ్ రెసిపీలో. మీరు కావాలనుకుంటే ఓట్స్ అయినా చేసుకోవచ్చు, బ్రౌన్ రైస్ అయినా చేసుకోవచ్చు, బట్ కర్రీస్ పప్పు కూడా ఉండేలా చూసుకోండి లంచ్లో. సో ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని స్పైసెస్ వేసుకోవాలండి. బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క ఒక 3-4 యాలకులు, 2 లవంగాలు. సో ఆవాలు, జీలకర్ర కూడా వేసుకున్నాను. కాలీఫ్లవర్ వేసుకోవాలి. సో ఇలాగ కాలీఫ్లవర్ లో ఫ్లేమ్లోనే కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు పాలకూర పేస్ట్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. హిమాలయన్ పింక్ సాల్ట్ చేసుకున్నాను. సో పాలకూర మిక్సీ చేసేసుకున్నాను అండి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకోవాలి. సో మన కాలీఫ్లవర్ ఫ్రై అయిందండి. ఇప్పుడు పాలక్ పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ధనియా పొడి 1/2 టేబుల్ స్పూన్ అండి, 1 టేబుల్ స్పూన్ కారం. సో మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోవాలండి. సో పాలక్ గోబీ ఇంకా రెడీ అయిపోయినట్టేనండి. ఒక 2 మినిట్స్లో మనం కూర స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. చూసారు కదా ఎంత ఈజీ రెసిపీనో. పైన కొరియాండర్ వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నానండి. ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసుకోవాలి. సో డిన్నర్ వచ్చి నేను 3 ఫ్లోర్స్ కలిపి నేను రోటీ చేసుకుంటున్నానండి. 1 కప్ ఫుల్గా గోధుమ పిండి తీసుకున్నాను, 1 కప్ ఫుల్గా. అలాగే 1/2 కప్ రాగి పిండి, 1/2 కప్ జొన్న పిండి తీసుకున్నానండి. ఇది క్యారెట్ కోర్ చేసి పెట్టుకున్నాను, అలాగే కొంచెం కొత్తిమీర. సో వెజిటేబుల్ అనేది మన ఇష్టం అండి, వేసుకుంటే టేస్ట్ బాగుంటుందని చెప్పి నేను క్యారెట్ తురిమి వేసుకుంటున్నాను. కావాలంటే బీట్రూట్ కూడా తురిమి వేసుకోవచ్చు, ముల్లంగి తురిమి వేసుకోవచ్చు, ఏదైనా ఆకుకూర కూడా వేసుకోవచ్చు అండి. సో ఇప్పుడైతే నేను ప్రొసీజర్ చూపిస్తాను. సో ఇప్పుడు నేను మిక్స్ చేసుకుంటున్నానండి. ఫస్ట్ గోధుమ పిండి వేసుకోవాలి, నెక్స్ట్ జొన్న పిండి, అలాగే రాగి పిండి, అలాగే టేస్ట్కి సరిపడినంత పింక్ సాల్ట్. డైట్ రెసిపీస్లో కంపల్సరీ పింక్ సాల్ట్ యూజ్ చేయండి, వెయిట్ లాస్కి చాలా మంచిది. వైట్ సాల్ట్ కన్నా కూడా పింక్ హిమాలయన్ సాల్ట్, అలాగే క్రిస్టల్ సాల్ట్ వాడటం మంచిది. సో ఇప్పుడు అన్నీ కూడా మనం మిక్స్ చేసుకుందామండి. రెడీగా దొరికే మల్టీగ్రెయిన్ ఫ్లోర్ కన్నా కూడా ఇలాగ 1 కప్ ఫ్లోర్స్ తీసుకుని కొంచెం గోధుమ పిండి ఎక్కువ తీసుకుంటే బాగుంటుందండి, మనకి బాగా వస్తాయి, రోటీస్ మెత్తగా ఉంటాయి. సో ఇలా కూడా ట్రై చేయండి మీరు కూడా. సో ఇప్పుడు నేను వాటర్తో మిక్స్ చేసుకుంటాను. సో ఇలాగ నేను వాటర్తో మిక్స్ చేసుకున్నానండి. అంతే, ఇలా గట్టిగా చపాతీ ముద్దలా కలిపి పెట్టుకోవాలన్నమాట. సో తర్వాత మనం చపాతీలు ఒత్తుకుని కాల్చుకోవాలి. సో ఇంతేనండి, ఇలా ఒక నేను 1/4 గంట ఉంచేసానన్నమాట. సో ఇలాగ 1/4 గంట మూత పెట్టి వదిలేసి తర్వాత మనం ఒత్తుకోవచ్చండి. సో ఇప్పుడు నేను కలిపి పెట్టుకున్న ముద్ద తీసుకుని చపాతీ చేసుకుంటున్నానండి రౌండ్గా. మీరు ఘీతో కానీ బట్టర్తో కానీ కాల్చుకోవచ్చు అన్నమాట, ఎక్కడా కూడా విరగకుండానే వస్తుంది. చూడండి, నేను చేసి చూపిస్తాను.
అయ్యేలాగా మనం కాల్చుకోవాలండి. బట్టర్ కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు, లేదంటే ఇలా కాల్చుకునైనా తినచ్చు. నేను బట్టర్తో కాల్చుకుంటున్నానండి. సో డిన్నర్ వచ్చి నేను పాలక్ గోబీ చేసుకున్నానండి, అలాగే మల్టీగ్రెయిన్ ఫ్లోర్తోని రోటీస్ చేసుకున్నాను, చూపించాను కదా. రాగి పిండి, జొన్న పిండి, అలాగే గోధుమ పిండితో చేసుకున్న రోటీ చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. చాలా మెత్తగా కూడా ఉంది. సో చాలా మెత్తగా కూడా ఉందండి. సో ఇది చాలా హెల్తీ, మీరు కూడా ట్రై చేయండి. రెసిపీ మన సెకండ్ వీక్ డైట్ ప్లాన్లోని రెసిపీస్ అన్నీ కూడా మీకు నచ్చాయని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.